అందరికీ నమస్తే. దీని పేరు కొండ పిండి ఆకు అంటారు. దీని గురించి నేను గతంలో చాలా వీడియోస్ అయితే చేశాను, కానీ ఇప్పుడు ఈ యొక్క వీడియోలో గతంలో చెప్పనివి కొన్ని పూర్తిగా నేను చెప్పబోతున్నాను. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్ల అంటున్నానంటే, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క మొక్క, దాని పేరు, దానిలో ఏమేమి ఔషధ గుణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నేను మన యొక్క ఛానల్ ద్వారా మీకైతే చెప్తాను. చూడండి, ఇది కొండ పిండి ఆకు అంటారు. అంటే కొండలను కూడా పిండి చేస్తుంది అని దీనికి ఒక పేరు అయితే ఉంది. అంటే రాళ్ళని ఇది బాగా కరిగిస్తుంది అన్నమాట, కాబట్టి ఈ యొక్క పేరు వచ్చింది. ఇది మనకి సంవత్సరంలో, అంటే 12 నెలలు సంవత్సరంలో 10 నెలల పాటు ఇది మనకు అందుబాటులో ఉంటుంది. ఇంకా మిగతా 2 నెలల పాటు మాత్రం, మంచి ఏప్రిల్ మే నెలలో మాత్రం ఇది కొంచెం ఎండిపోయి మనకు కనిపిస్తుంది. అంటే ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా విధంగా ఉంటుంది, చెట్టు ఉంటుంది కానీ పూర్తిగా ఎండిపోయి అయితే ఉంటుంది. అయితే ఇక సంవత్సరంలో 10 నెలలు మాత్రం ఇది అందుబాటులో ఉంటుంది. ఇది మనకి పొలం గట్ల పైన ఎక్కడ పెట్టినా మనకి దర్శనమిస్తూనే ఉంటుంది. దీన్నే కొండపిండి ఆకు అంటారు. బాగా గమనించండి. దీనిక సంస్కృతంలో పాషాణ భేది అంటారు, శిలా గర్భజ అని కూడా అంటారు. అయితే దీన్ని తెలుగులో పిండి కూర చెట్టు అని కూడా అంటారు, తెలగ పిండి చెట్టు అని కూడా అంటారు. కొండపిండి ఆకు అంటే అందరికీ తెలిసిందనమాట. ఇక ఇది పూలు పూలతో ఇలా చిన్నగా ఎక్కువగా, అంటే నేలకి ఒక 2 అడుగులు మించి ఎక్కువ ఇదైతే మొలవదు. ఇది కొంచెం చేదుగా ఒగరగా కలిసి ఉంటుందన్నమాట. దీని యొక్క ఆకులు నోట్లో వేసుకున్నట్లయితే దీన్ని పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఎవరైనా కూడా తినొచ్చు. అయితే ఇది ఎన్ని రకాలుగా మేలు చేస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒకసారి చూడండి, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు దీన్ని ఒక రోట్లో వేసి బాగా దంచి కొంచెం వాటర్ వేసుకొని బాగా దీని యొక్క పేస్ట్ అంతా కూడా ఒత్తేసి ఆ వాటర్ని వచ్చిన పసర ఏదైతే ఉందో దాన్ని అందులో కొంచెం పటిక బెల్లం లేదా తేనె వేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక 1/2 మోయంగ తాగినట్లయితే కిడ్నీలో రాళ్ళు అన్నీ కూడా మనకు తెలియకుండానే మూత్రం ద్వారా పడిపోతాయి. ఇంకా దీన్ని ఇలా చేయలేని వారు దీన్ని శుభ్రంగా ఈ యొక్క పూలు ఆకులు మొత్తం కోసుకొని పప్పులో వేసుకొని కూడా తినొచ్చు. ఇలా తినడం ద్వారా కూడా కిడ్నీలో రాళ్ళు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఇది ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మూత్రంలో సమస్య, ఎవరైనా మూత్రాశయ సమస్యలతో బాధపడేవారు లేదంటే మొలల సమస్యతో బాధపడేవారు ఈ యొక్క పసర్ని తీసుకోవడం ద్వారా మూత్రం సాఫీగా అయితే వస్తుంది. ఇది మొలలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఈ యొక్క పసరు అనేది మనం తాగటం ద్వారా పేగుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో జీర్ణశక్తి కూడా బాగుంటుంది. పేగుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి అలాగే జీర్ణశక్తి కూడా బాగుంటుంది. దీన్ని పప్పులో వేసుకొని కూడా ఇక తినొచ్చు. ఇంకా మూత్ర రోగాలకి ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ యొక్క ఆకులను తీసుకొని నీళ్ళలో ఆరబెట్టి బాగా దంచి పొడి చేయాలి. అలాగే పల్లేరికాయలు పొడి మనం తీసుకోవాలి. ఇది ఆయుర్వేద షాప్లో కూడా దొరుకుతుంది. అలాగే దోశ విత్తనాల పొడి, కొంచెం యాలకుల పొడి, అలాగే కొంచెం సైంద్ర లవణం, ఇవన్నీ కలిపి ప్రతిరోజు మనం బియ్యం కడిగిన నీళ్ళతో, మనం ఇంట్లో ఏదైతే వంట చేసుకుంటామో దానికి మనం బియ్యం రైస్ రెడీ చేసుకుంటాం కదా, దాన్ని కడిగిన నీళ్ళు అయితే వస్తుంది, దాంతో కలిపి ఈ యొక్క 1/2 స్పూన్ పౌడర్ మొత్తం కలిపిన పౌడర్తో మనం తీసుకుంటూ ఉన్నట్లయితే మూత్ర రోగాలు, అంటే మూత్రం బొట్లు బొట్లుగా వచ్చి కొంతమందికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట, ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. చాలా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. దీనైతే మీరు చేయండి. ఇంకా దీని సమూలం, చెట్టు యొక్క సమూలం తీసుకొని, అంటే వేర్లతో సహా తీసుకొని బాగా దంచి పొడి చేసి మనం ఈ యొక్క పొడిని గోరువెచ్చని వాటర్ ద్వారా తీసుకోవడం ద్వారా కూడా మనకైతే ఖచ్చితంగా ఈ యొక్క మూత్ర సమస్యలు, కానీ కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే శరీరం పైన వాపులు ఉన్నట్లయితే ఈ యొక్క పౌడర్ని మనం తీసుకోవడం ద్వారా ఆ చిరునీరు అంతా కూడా, అంటే శరీరం వాపులు ఉంటాయి కొంతమందికి, నీరు చేరి ఉంటుందన్నమాట, కాళ్ళు కానీ చేతులు కానివ్వండి, ముఖం కానివ్వండి, దీనికి ఈ యొక్క పౌడర్ని మనం తీసుకోవడం ద్వారా ఆ చెడునీరు అంతా కూడా మనకి మూత్రం ద్వారా బయటికి పోతుంది. ఇక సగ్గడ్డలతో బాధపడేవారికి ఈ యొక్క కొండపిండి ఆకు దివ్య ఔషధమని చెప్పాలి. ఎలాగంటే ఈ యొక్క కొండపిండి ఆకును తీసుకొని బాగా నలగొట్టి
దీన్ని కొంచెం వాటర్ పోసి వేడి చేయాలి, వేడి కొంచెం వాటర్ పోసి వేడి చేయాలి. ఆ వేడి చేసిన తర్వాత నీళ్ళంతా కూడా ఇంకిపోయేలాగా ఉన్న తర్వాత చేసుకున్న తర్వాత ఆ ముద్ద ఏదైతే ఉందో ఆ ముద్దని తీసుకొని ఒక ఆకు పైన పెట్టి దీన్ని కాటన్ వస్త్రం పైన పెట్టేసి దీని శరీరం పైన ఎక్కడైతే మనకి గడ్డలు ఉన్నాయో ఆ గడ్డల పైన వాపుల పైన వేసి కట్టినా గడ్డలు పగిలిపోతాయి, వాపులు అనేవి కూడా తగ్గుతాయి, ఆ వాపులకు సంబంధించిన నొప్పి కూడా ఇంకా తగ్గుతుందన్నమాట. అలాగే ఏదైనా శరీరం పైన పుండ్లు ఉన్నట్లయితే, కొన్ని మొండి పుండ్లు ఉంటాయి, కొంతమంది చీము పట్టిన పుండ్లు, కుళ్ళిన పుండ్లు, కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది పుండ్లు, ఇక ఆ పుండ్లు ఉన్నవారు ఏం చేయాలంటే కొండపిండి ఆకులను తీసుకోవాలి. ఆకులను తీసి కొంచెం బాగా దంచాలి. దంచిన తర్వాత ఆ పేస్ట్ని ఆ పుండ్ల పైన మనం వేసి కట్టినట్లయితే ఖచ్చితంగా ఆ పుండ్లు కూడా పురుగు ఉన్న పుండ్లు అలాగే కుళ్ళిన పుండ్లు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కొండపిండాకు వాటి తగ్గించే శక్తి కూడా కొండపిండాకులో ఉంది. ఇక మనం రక్తం శుద్ధి అవ్వటానికి, మన రక్తశుద్ధి జరుగుట కొరకు దీన్ని మనం కొండపిండాకుని పప్పులో వేసుకొని సాంబార్లో వేసుకొని మనం కరివేపాకు వాటిలో ఎట్లా అయితే వేసుకుంటామో అలాగే దీన్ని ఆకుకూరలాగా, గోంగూర తోటకూరలా కూడా దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ యొక్క కొండపిండి ఆకు గురించి మనం చెప్పుకోవాలి అంటే మూత్రం, మంట, సురుకులు, పోట్లు ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆకులు, పూలు, వేర్లు అంటే చెట్టు యొక్క సమూలాన్ని తీసుకొని మనం కషాయం కాసుకొని తాగినట్లయితే ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఇక దీని ద్వారా మనం టీ కాఫీ లాగా ఒక పానీయం కూడా తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే కొండపిండాకు మనం సమూలం తీసుకొని ఇందులో కొంచెం బెల్లం వేసుకొని దీన్ని బాగా వేడి చేసుకోవాలి. బెల్లం ఈ యొక్క కొండపిండాకు చెట్టు సమూలం దీన్ని మొత్తం కలిపి బాగా కాచుకొని వడగట్టుకొని ఆకు పైన తీసేసి వచ్చిన దాన్ని మనం ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా కూడా తాగొచ్చు. ఇలా తాగటం వల్ల ఎన్ని సమస్యలు మనకి పరిష్కారం అవుతాయంటే మూత్ర సమస్యలు, కాళ్ళ నొప్పులు, కాళ్ళ వాపులు, అలాగే రక్తశుద్ధి, అలాగే జీర్ణశక్తి ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. దీన్ని ఎవరెవరో చేయొచ్చు అంటే పండు ముసలి నుంచి అలాగే పసిపిల్లల వరకు, పసిపిల్లల నుంచి పండు ముసల వరకు ఎవరైనా కూడా దీన్ని చేయవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. కొంచెం ఎక్కువగా తక్కువగా తిన్నా కూడా నష్టం అంటూ ఏముండదు. ఇది తింటే ప్రమాదం అవుతుందా అనేది ఏమిటి, ఎవరైనా కూడా తినొచ్చు. ఇంకా చెప్పాలంటే మనం ఏదన్నా అటు ప్రకృతిలోకి వచ్చినప్పుడు, పొలం వెళ్ళినప్పుడు, లేదా మన ఇంటి చుట్టుపక్కల కనిపించినప్పుడు ఈ యొక్క ఆకుని మనం చేతులతో దూసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసుకొని నోట్లో వేసుకొని కూడా నమలొచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది మనకి ప్రకృతి తల్లి మనకిచ్చిన వరం, కొండపిండి ఆకు. దీని అయితే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కనిపించినా కూడా దీన్ని పీకి వేయద్దు, పిచ్చి మొగ్గ భావించి. చాలా రకాల సమస్యల్ని ఇది తగ్గిస్తుంది. ఇక చూడండి, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.